ఏం పేరే శ్రీను అన్న రేవెల్లి శ్రీను రేవెల్లి శ్రీను అంతే కదా హోటల్ ఎట్లా నడుస్తుంది మరి బాబు జనాలంతా ఒకటే బాగానే తిరుగుతున్నారు ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉన్నారు అన్న రోజు నడుస్తూనే ఉన్నాయి తాగుడు తిండి అంతా నడుస్తూనే ఉంది తాగుడు తిండి నడుస్తూనే బజ్జి ఉన్నాడు వాళ్ళ గట్టిగా బజ్జీలు ఏమి నడుస్తున్నాయి అన్న అది తింటాడు లేడు అంతేనా ఎలక్షన్ల అప్పుడు ఇంకేం తింటారు మరి మటన్ చికెన్లు తింటారా ఇంకే మటన్ పెడతాలు పెడతానే ఎవరు చికెన్లు పెడతాలు పెడతానే ఎవరు అంతేనా బజ్జీలు అయితే తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు లోకల్ వాళ్ళు తీసుకుంటారు బయట వాళ్ళు చాలా మంది తిరుగుతారు కదా ఇక్కడ బైట వాళ్ళు అంటే ఇంకా వాళ్ళు కూడా ఇడ ఎవరు ఉంటారు అన్న ఉంటే ఇండ్లలా ఉంటారు ఇండ్లు కిరాయిలు తీసుకుంటారు ఇండ్ల ఉంటారు ఓకే మరి ఏం సంగతి అన్న ఇక్కడ ఎట్లా ఎవరు గెలిపిద్దాం అన్న అది మనకు పెద్దగా ఏం తెలియదు దాని గురించి కానీ కాకపోతే కొన్ని పనులు మాత్రం కేసీఆర్ కొంచెం చేసిండు కొంచెం ఈ 24 గంటల కరెంట్ ఒకటి కళ్యాణ లక్ష్మి ఒకటి పోతే రైతు బంధు రైతు బీమా ఇంకొకటి ఇది మనకు మళ్ళా కొన్ని కొన్ని మంచిగానే చేసిండు కదా పింఛన్లు ముసలిళ్ళకి పింఛన్లు అనగా ఇంకా కొన్ని హాస్పిటల్లల్లో ఇవ్వడం కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్లు అవి ఇవి ఇస్తుండు కదా దాని గురించి కొంచెం మంచిగానే చేస్తుండే అనిపిస్తుంది ఓకే అంటే మరి ఎవరు గెలిపిస్తాం అంటున్నాను నేను ఇప్పుడు సరే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ చేస్తుంది నేను ఒప్పుకుంటా ఎవరు ఎవరు గెలిపిస్తే మంచిగా ఉంటుంది అంటున్నా ఊరినంటే ఇప్పుడు కేసీఆర్ ఎవరు నిలబెడితే వాళ్ళనే అంతే ఎవరు నిలబెట్టింది ఈసారి మరి నీకు తెలిసిందా ఈసారి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డిని నిలబెట్టింది వ్యక్తిగతంగా మరి నువ్వు ఊరికేస్తావు ఎవరు అడగలే ముచ్చట కానీ నేను అయితే అడుగుతా వ్యక్తిగతంగా అంటే ఇక నాకు నచ్చింది అయితే అదే అన్న అంతే దానికి కేసీఆర్ కేదాం అనుకుంటున్నాను ఎలక్షన్లు వస్తే మొత్తం అభివృద్ధి చేసేస్తాము మొత్తము ఉన్న కాడికి మార్చేస్తాము సమూలంగా చేస్తామని చెప్పేసి అందరు చెప్తున్నారు కదా ఏమైనా నమ్ముతున్నారు అంటారు అన్ని పార్టీలు అంటున్నాయి అన్ని పార్టీలు ఎట్లా ఉంటాయి ఇది వరకు రాజగా రాజగోపాల్ రెడ్డికి వేసినాం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా వేసినాం గెలిచిండు ఒక రెండేళ్ళు నాలుగేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు చేసిండు చేసిన తర్వాత రాజీనామా పెట్టిండు ఎందుకు పెట్టిండు రాజీనామా పెట్టిండు ఎందుకు పెట్టిండు అంటే ఆయన డబ్బు కోసం పెట్టుకుండు దేని పెట్టిండు అమ్ముడు పోయిండు దేని పోయిండు ఇప్పుడు సంవత్సరంన్నర ఉంది ఇంకా వెళ్ళిపోయిండు ఎందుకు దేనికి పోయిండు దేనికి రాజీనామా పెట్టిండు ఏమో మరి ఆయన కోసం అంతేకూడదు ప్రజల కోసం ఉంటాడైతే ఉండాలి మళ్ళీ కూడా వస్తున్నాడు కదా అదే ప్రజల కోసం ఉంటాడు ఉండాలి మరి ప్రజలు కాదని గెలిపించినాం ఇక్కడ వచ్చినాం వేసినాం గెలిపించినాం మరి రాజీనామా పెట్టిండు పోయి బీజేపీలో పడ్డాడు మరి అది డబ్బు కోసం పడ్డట లేకుంటే మంచి కోసం పడ్డట ప్రజలకు సేవ చేసాను పడ్డట చెప్పండి నిజంగా ఎవరు గెలిస్తే మీ ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు రైతు బంద్ చేస్తుండు మళ్ళీ ఒకటి ఎకరానికి ఒక 5000 ఇస్తుండు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు ఆడిబిడ్డ పెళ్లి చేస్తే రైతు బీమా ఇస్తుండు దళిత బంద్ ఇస్తుండు అన్నీ అవకులాలు ఇచ్చినాక ఇంకా ఆయనకి వేయకుండా ఊరికేస్తారు ఇప్పుడు పక్కపాటి మోడీ ఉన్నాడు ఆయన 2000 వేస్తుండు ఇంకేమన్నా వేస్తుండా ఒక 2000 వేస్తున్నాయా ఇంకేమన్నా వేస్తుండా గ్యాసు ఇప్పుడు గ్యాసు పెట్టి గ్యాస్ బండ 600ది 1200 చేసి డీజిల్ 60 రూపాయలు 70 రూపాయలది ఇప్పుడు 110 రూపాయలు లీటర్ 100 రూపాయలు డీజిల్ 110 రూపాయలు పెట్రోల్ ఇక మరి ఇన్ని ధరలు పెరిగి ఇంత సేవ ఇన్ని చేసినాక మరి తక్కువ చేసుకోనికేస్తారా ఎక్కువ చేసుకోనికేస్తారా ప్రతిదాన్ని పెంచే దేనికేస్తారు చెప్పు నువ్వే చెప్పు ఇప్పుడు మనకు జనాలకు ఎవరో ఆగండి జనాలకు ఎవడైనా అభివృద్ధి చేసినోనికి వేస్తారా జనాలకు పక్కకు ఎక్కువ లేపినోనికి కష్టపెట్టినోనికి వేస్తారా మీరే ఆలోచించండి రెండే రెండే ఉంది ఇప్పుడు జనాలు పొద్దుకుతో ఊపులు ఊపుతురు ఈ పార్టీ అనేది లేదు ఆ పార్టీ అనేది లేదు జేఈ అంటే ఏ పార్టీ వచ్చినా జేఈ అంటే జే జెండా మళ్ళీ తెల్లారు ఇంకో పార్టీ వస్తే ఇంకో జెండా ఇంకో తెల్లారు ఇంకో పార్టీ ఏ పార్టీ నేనైతే ఇప్పటి వరకు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాను ఎవరిని గెలిపిస్తున్నావు ఇక మాకైతే అనుకూలంగా రైతు బంధిస్తుండు కేసీఆర్ ఇక చిన్న చిన్న మన పిల్లలకు చెల్లెళ్ళకు బిడ్డలకు మనకు కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తుండు మేము ఆయనకే కోరుకోవాలని చూస్తున్నాం ఆయనకేస్తా ఓటు ఈసారి ఎందుకేస్తావు రాజగోపాల్ రెడ్డికి ఎందుకే రాజగోపాల్ రెడ్డి అప్పుడు మాకేమంత పని చేయలే ఆయన మన మనని వచ్చిండు
రాజకీయాల నుంచి మళ్ళీ అంత తొందరలో ఆయన ఇట్లా చేసుకొని పోయిండు. ఒక సంవత్సరం అయినా ఉంటే బాగుండు అనుకుంటే ఉండలేదు. ఇంకా ఉండదు మరి మేమేం చేస్తాం అనుకోకుండా పోయిండు. ఎవరు? కొంపల్లి. ఏ మండలం కిందకి వస్తుంది? మునుగోడు మండలం. ఏం నడుస్తుంది మరి మునుగోడుల? మునుగోడు ఎన్నికల ఎన్నికల వాతావరణం ఏముంది నడవా? ఎట్లా ఎందుకు వచ్చినాయి ఎన్నికలు? రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ అమ్ముడు పోయి ఈ ఎన్నికలు తీసుకొచ్చిండు. అంతేగా మరి లేకపోతే ఇప్పుడు సంవత్సరానికి దానికి ఎన్నికలు ఎందుకు? అంతేగా దానికి ఓన్ గెలిపిస్తున్నావు ఈసారి? ఓన్ గెలిపిస్తారా అంటే ఇప్పుడు జనాల నాడి బట్టి ఉంటుంది. నాడి నాడు అయితే టీఆర్ఎస్ ఊపు ఉంది. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఉన్నాయిగా, కళ్యాణ్ లక్ష్మణ్, షాది ముబారకు, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, ఇది ఇంటింటి మంచినీళ్ళు, మిషన్ భగీరథ, ఇలా ఈ పథకాలు అన్నీ ఉన్నాయిగా, దానివల్లనే టీఆర్ఎస్ మొగ్గు. ఎవరు గెలిస్తే మీ అందరూ ప్రజలు బాగుపడతారు, నియోజకవర్గం బాగుపడుతుంది? టీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలు బాగుపడతారు అనేది మా నమ్మకం. బీజేపీ గెలిస్తే ఉందన్న దేశానామక దిగుతాడు మోడీ. ఇప్పుడు అమ్ముతుండగా అన్ని రైల్వే కోచ్, ఎల్ఐసి ఇవన్నీ ఆదానికి అంబానికి అమ్మేస్తుండగా మొత్తం కాంట్రాక్ట్. ఇప్పుడు బొంబాయి ఏదో కాంట్రాక్ట్ ఉందిగా, ఆయనకు అప్పచెప్పిన ఈయనకేమో రాజగోపాల్ రెడ్డికి ఏమో జార్ఖండ్ ఇచ్చిండు 18,000 కాంట్రాక్ట్. ఇది ఛత్తీస్గఢ్ 818 కోట్లు, అదొక 18,000 కోట్లు ఇచ్చిండుగా. మరి లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ గెలుస్తుందని మా నమ్మకం. ఏం పేరు బ్రదర్? నా పేరు వీరమల్ల పురుషోత్తం కుమార్ గౌడ్. ఏం సంగతి మునుగోడులో ఈసారి ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారే? ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి ఉప ఎన్నికల్లో దాదాపుగా టీఆర్ఎస్ విజయం ఖాయమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజలను ఏ విధంగా వంచాలనో ఆ విధంగా వంచి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనను ఒక విధంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం చేసి ఈ రాజగోపాల్ రెడ్డి గారికి ఓటు వేయాలా వేయొద్దు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఆ డిసైడ్ అయిపోయిన దాంట్లో ఏంటంటే టీఆర్ఎస్ విజయం అనేది మనకు తథ్యం అనేది కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? మరి నేను గెలుస్తా అని చెప్పేసి జ్వరం వచ్చినట్టుగా జ్వరం తెప్పించినట్టు ఎందుకు? జ్వరం తెప్పించినట్టే ఇంక అంతే కదా. ఇప్పుడు ఏమంటారు, ఇది టీఆర్ఎస్ దెబ్బ ఆయనకు పట్టింది. ఒక అబ్బా అంతే, ఇక అంతే. ఏంటంటే జ్వరం దగ్గర తిరిగిండు రాత్రి తిరుగుతూ ఏం చేస్తుండంటే ఈయన ఒక తప్పుడు ప్రచారం చేస్తుండండి. ఏమని అంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ఫస్ట్ సర్పంచ్ని, తర్వాత ఎంపీటీసీ, తర్వాత కాంగ్రెస్ గ్రామశాఖ, తర్వాత మన పిఎస్సిఎస్ డైరెక్టర్లు, తర్వాత టీఆర్ఎస్ గ్రామశాఖలు, ఇట్లా టీఆర్ఎస్ ఎంపీటీసీలు, ఇట్లా ఒక్కొక్కరికి ఈయన ఏం చేసిండంటే ఫస్ట్ 50 లక్షలు, 1000 కాదు 50 లక్షలు, తర్వాత 30, 25, 20, 10, 15, 5, 6, 2, 1, 50 లాస్ట్కు వార్డు మెంబర్తో సహా. ఈ విధంగా కొనుక్కుంటే ఇప్పుడు ఏమైందంటే, ఒక్కటి మీరు ఈ టీవీ సందర్భ వేదికగా నేను ఆయనకు మీరు తెలియజేస్తే చాలా మంచిది, ఆయన దగ్గరికి చేరిస్తే ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కొన్నటువంటి యొక్క నాయకులను ఆ డబ్బులు పెట్టి కొన్నారు. ఇవాళ జనం ఏమనుకుంటారంటే ఈ యొక్క సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పిఎస్సిఎస్ డైరెక్టర్లు కానీ, ఉన్నటువంటి నాయకులు కానీ, ఎవరైనా గ్రామ పెద్దలు కానీ, మీరు ఎవరినైతే కొన్నారో వాళ్ళను ఈరోజు గ్రామ ప్రజలు ఏమనుకుంటారంటే, అయ్యా మీరు మా ఓట్లు చెప్పుకొని, మా ఓట్లు అమ్ముకొని, మా పేరు చెప్పి మీరు డబ్బులు తింటురు, బిడ్డ మీరు వస్తే మాత్రమే ఓట్లు ఏమనే కాడికి డిసైడ్ అయ్యారండి. ఇది మాత్రం ఆ రాజగోపాల్ రెడ్డి గారు కళ్ళు తెరిచి, ఒళ్ళు మరిచి ఉండేమో కానీ కళ్ళు తెరవనండి, కళ్ళు తెరిచి ఆయన ఆలోచిస్తే ఆయనకు అర్థమవుతుంది. ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది అన్న? ఇప్పుడు లాస్ట్గా శ్రవంతక్కకు ఈ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికే ఉంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మీకు చెప్పిన కదా, ఈయన ఎక్కడి నుంచి కొనుక్కుండో, ఇప్పుడు అక్కడి నుంచి మీరు ప్రతి ఊర్లో కూడా మీరు సర్వే చేసుకోండి, జనం ఒకటే అంటారు, బిడ్డ మీరు మా ఓట్లను నమ్ముకొని మీరు డబ్బులు తీసుకుంటారా, మా పేరు చెప్పి మీరు 100,000,000 అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వీధిని అమ్ముకుంటారు, ఒక గల్లీని ఒకటి అమ్ముకుంటుండు ఈ నాయకులు. అంటే రాయగోపాల్ రెడ్డి అంటే వాడు చెప్తే మేము ఓట్లేస్తాము, వాడిని కొంటే మేము ఓట్లేయాలా,
అనే ఒక నిర్ణయానికి వచ్చారు జనం. అది రాఘవాల్ రెడ్డి గారు గుర్తించాలి. లాస్ట్ కు చెప్పే ఎంత మేడతో గెలుపిస్తున్నావు టిఆర్ఎస్ ని? మీరు ఎట్టి లెక్కేసుకున్నా గానీ టిఆర్ఎస్ 50,000 పైచిల్కే తప్ప 50,000 లోపు అనేది లేదండి. ఆల్రెడీ టిఆర్ఎస్ గెలిచింది మాకు మెజారిటీతోనే వాళ్ళు ఇయాల టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మెజారిటీతోనే కొట్లాడుతారు.